ప్రస్తుతం వర్షాకాలం వాతావరణంలో తడి లేదా తేమ ఎక్కువగా ఉండడం వల్ల మన దినచర్య గండంగా మారుతుంది. ఎందుకంటే ఈ తడి వాతావరణంలో ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాప్తి చెంది త్వరగా జబ్బు పడేలా చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు మరియు చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. చర్మం త్వరగా డ్రైగా మారుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల చర్మంలో మార్పులు సహజంగా వస్తుంటాయి. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ డ్రై స్కిన్ సమస్యలు ఎక్కువ. వర్షాకాలంలో చర్మం త్వరగా డ్రైగా మారుతుంది. పొడి బారడంతో పాటు దురద కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చర్మం పాడవడానికి ఎండాకాలం కాదు వర్షాకాలమే కదా అని చాలా మంది సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో కూడా చర్మానికి మాయిశ్చరైజర్ అవసరమవుతుంది. ఇది చర్మానికి రక్షణ కలిగిస్తుంది. వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం ఇంట్లోనే కొన్ని మాయిశ్చరైజర్ను స్వయంగా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బటర్ మాస్క్. పొడిబారిన చర్మానికి బటర్ మాస్క్ చాలా ఉత్తమమైనది. 1 టీ స్పూన్ మృదువుగా ఉండే వెన్న తీసుకోవాలి. 1 టీ స్పూన్ వాటర్ తీసుకోవాలి. తయారు చేసే విధానం: బటర్ అండ్ వాటర్ 2 మిక్స్ చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేసి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. ప్యాక్ వేసుకుని ఒక 15-20 నిమిషాలు డ్రైగా మారే వరకు ఉండాలి. త్వరగా గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. అవకాడో మాస్క్. పండ్లలో ఇది ఒక ఆరోగ్యకరమైన పండు. ఇది ముఖానికి మాయిశ్చరైజర్గా గ్రేట్గా పనిచేస్తుంది. దీనికి తేనె మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల సూపర్ ఎఫెక్టివ్ మాస్క్గా పనిచేస్తుంది. కావలసిన పదార్థాలు: ఒక బాగా పండిన అవకాడో, 1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ. తయారు చేసే విధానం: అవకాడో తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్టుకు 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ స్క్రబ్. ఆలివ్ ఆయిల్లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇది అందాన్ని పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్లో తేమ స్వభావం అధికంగా ఉండడం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. వర్షాకాలంలో ఇది చర్మానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కావలసిన పదార్థాలు: 4 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్. తయారు చేయ విధానం: పైన సూచించిన విధంగా పదార్థాలన్నింటినీ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి. తర్వాత దీన్ని సర్క్యులేషన్ మోషన్లో మర్దన చేయాలి. పెరుగు మరియు బొప్పాయి చికిత్స. పెరుగు అద్భుతమైన స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. బొప్పాయి చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. కావలసిన పదార్థాలు: 1/2 కప్పు పెరుగు, 3 టేబుల్ స్పూన్ల బొప్పాయి పేస్ట్, 2 చుక్కల తేనె, 5-6 చుక్కల నిమ్మరసం. తయారు చేసే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, పెరుగు వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో తేనె మరియు బొప్పాయి వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి ప్యాక్లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని పచ్చసొన మరియు ఆరెంజ్ జ్యూస్ ట్రీట్మెంట్. గుడ్డులోని పచ్చసొన గ్రేట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ ఫేస్ ట్రీట్మెంట్ వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. కావాల్సిన పదార్థాలు: 1 గుడ్డు సొన, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా రోజ్ వాటర్. పైన సూచించిన పదార్థాలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సాఫ్ట్గా మరియు సపల్గా మరియు స్మూత్గా తయారవుతుంది. పొడి చర్మంను నివారించడంలో ఈ న్యాచురల్ రెమెడీస్ గ్రేట్గా సహాయపడతాయి. వీటితో పాటు రెగ్యులర్ డైట్ ఫ్రూట్స్ చేర్చుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి మానేయాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగకపోవడం మంచిది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.